తర్వాత అది వేరే ఇష్యూ, అది దీనికి సంబంధం కాదు. తర్వాత ఏమైందంటే నిన్న కాక మొన్న సాయంకాలం యాక్చువల్ జరిగింది చెబుతాను. మేము సాయంత్రం నేను ఐఎమ్ వెరీ బిజీ విత్ అడ్మినిస్ట్రేషన్ లో నాతో పాటు వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. నేను కంప్లీట్ చేయలేదు కదా, కాదు మొన్న సాయంకాలం వైస్ ప్రిన్సిపాల్ గారు కోదండ రామారావు గారు నా రూమ్కి వచ్చారు. వచ్చినప్పుడు ఒక ఫైనల్ ఇయర్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ వచ్చాడు, అతను భార్గవ్ అనుకుంటా, నాకు పేరు గుర్తుంటే. అతను వచ్చేమన్నాయంటే నాతో నేనేదో మాట్లాడతా అంటే, మాస్టర్ ఇట ఏదో ఇష్యూ జరుగుతుందండి, మా ఆల్ సిస్టర్ ఇష్యూ అని ఏదో కొన్ని నేను మాట్లాడాలి కమ్మా, 5 నిమిషాలు నేను మాట్లాడే ఉండ ముందు జరిగింది యథార్థంగా జరిగింది. నేను ఒక ప్రిన్సిపాల్ గా కూడా చేశాను కాబట్టి మీకు యథార్థం చెప్పాలి. నేను రేపు అన్ని పోస్టులు చేశాను కాబట్టి నేను 20 ఏళ్ల నుంచి ఈ సంస్థకి కాపాడుతూ హాస్టల్ కూడా ఉంటున్నాను కాబట్టి నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్లీజ్ బీ సైలెంట్ నేను మాట్లాడే వరకు మాట్లాడబండి, మళ్ళా మొత్తం మాట్లాడినాక అప్పుడు మేము మాట్లాడు. ఇది ఏమైందంటే అది ఈ పూర్వం ఇష్యూ అయింది ఉండం, నేను మాట్లాడినే అమ్మా. ఓకే ఓకే, అది ఒక స్టూడెంట్ వచ్చాడు బైక్ పనిచేయట్లేదమ్మా. ఏమైకో ఒక స్టూడెంట్ వచ్చాడు, ఆ చెప్పే కదా స్టూడెంట్ వచ్చి అతను ఏమన్నాయంటే, ఏమండి ఏదో జరుగుతుంది మొత్తం మీద కొంతమంది ఎవరో ఫార్వర్డ్ చేశారు ఫోటోలు అన్నారు హాస్టల్ నుంచి అన్నారు అని ఒక మాట అన్నాడు. మాట అన్నాక ఆ మాస్టర్ ఏమన్నారంటే, నాకన్నా ముందు వైస్ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే, ఏమైనా ప్రూఫ్లు తీసుకురా, ఇది కాలేజీ మన ఫ్యామిలీ సంస్థ, ఇమీడియట్ గా వీళ్ళు టేక్ యాక్షన్, అంటే ప్రూఫ్లు అయితే లేవండి అని అతను వెంబటే స్పాంటేనియస్ గా 2 నిమిషంలో చెప్పాడు. ప్రూఫ్లు లేవండి, అది మన వాళ్ళు కాదో కూడా తెలియదు, కానీ ఫోటోలు ఫార్వర్డ్ అవుతున్నాయని అట్ట రోమర్ వచ్చిందండి. కావాలంటే అతను కూడా నేను కావాలంటే రేపు భార్గవ్ అని అతను కూడా చెబుతాను. నేను మాట్లాడే అతనే తీసుకొచ్చింది, అప్పటి వరకు మాకు తెలియదు. కొన్ని ఫోటోలు అంటే అన్ని ఫోటోలు కాదు, ఒక 7 ఫోటోలు ఫార్వర్డ్ అయినాయండి. ఫార్వర్డ్ అయితే ఆ 7 ఫోటోలు ప్రూఫ్లు అయితే మీరు ఎవరు చెప్పలేకపోతున్నారు, అది డాజిల్గా ఉన్నాయి కాబట్టి ఇట్ట ఫార్వర్డ్ అయింది కాబట్టి మీ దృష్టి కంటే నేను ఆయన ఫైనల్ గా ఏమన్నా అంటే, ఏమే ఏ ఒక్క ఇదైనా సరే వీల్ టేక్ యాక్షన్, మేము యాక్షన్ అటు ఇటు కదా అవసరం పోలీస్ కేసు పెట్టి బుక్ చేసేస్తామని కూడా చెప్పారు. అయితే ప్రూఫ్లు అయితే లేవండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక సరే మీ ఇద్దరం కూడా ఏంటంటే ప్రూఫ్ లేవు కదా, మేము 4 సార్లు విసిట్ చేసాం, ప్రూఫ్ లేవు అనే మాటే అన్నాడు అతను. అతనే స్టార్ట్ అయింది, భార్గవ్ అనే అతనితోనే స్టార్ట్ అయింది, నాకు గుర్తుండి బాగా భార్గవ్ అనే పైన ఎలక్ట్రానిక్స్ తోనే స్టార్ట్ అయింది. సో అది అయిపోయింది కదా అనుకున్నాం. మొత్తం అన్ని చెప్పాను, మొత్తం అన్ని చెప్పినాక ఏమైనా ప్రూఫ్లు ఉంటేప్పటికీ ఆయన తీసుకున్నాడు, ప్రూఫ్లు లేవని మాట చెప్పాడు, ప్రూఫ్లు లేవనే మాట వాడాడు. సో ప్రూఫ్లు ఎప్పుడైతే లేవు అనుకున్నా నేను ఐఎమ్ హ్యాపీ. ఇదో ప్రూఫ్లు లేవంటే ఒకటి, ఎక్కడైనా ఫార్వర్డ్ అవచ్చు, ఎవరైనా ఫార్వర్డ్ అవచ్చు అనే లెవెల్లో ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సాత్విక ఈజ్ హియర్. సో ఆమె నేను ఏమన్నానంటే, ఈ సెల్ ఫోన్ మొత్తం ఓపెన్ చేస్తాక రెడీ అనా, అన్ని ఓపెన్, మీరు ఎవరు మాట్లాడుతారు, అన్ని ఓపెన్ చేస్తాక రెడీ అండి, నాకు మీ ఇష్టం అండి అంది. ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా మీరు అడిగిన దానికి నేను ఓపెన్ చేస్తానండి. సో మీరు ఎవరైనా ఒక కొంతమందిని పెట్టుకోండి, అందరూ చూపించలేం కాబట్టి నేను మాస్టర్ అవటం, మీలో ఒక 10 మంది ఉంటే సరిపోతుంది. అది తను ఒప్పుకుంది ఉండమ్మా, అది తను షీ హాజ్ యాక్సెప్టెడ్, ఆవిడ మాట్లాడినాకే ఇక్కడికి వచ్చాను కాబట్టి షీఈస్ రెడీ టు ఫేస్ దట్. సో అతను తనేమంటుందంటే, నా లైఫ్ ఇదండి, నేను ఎందుకు ఫోటోలు తీస్తానండి, ఇంత సంవత్సరం సీసీ కెమెరాస్ ఉంటాయి, ఇన్ని ఉండే రూమ్ లో నేను ఏ రూమ్ కి నేను ఎలా వెళ్తానండి. సో మీరు, నేను మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తాననేది మీకు తెలుసు. నేను నేను మాట్లాడే వరకు అన్నా, నేను కంప్లీట్ చేసే వరకు అన్న మాట్లాడాను. నేను ఏం మాట్లాడాను, ఒక మహా అయితే 10 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కడ ఏం మాట్లాడతాను,
నేను ఎక్కడి నుంచో 70-80 కిలోమీటర్ స్పీడ్ లో ఈ ఇష్యూ తెలిసి వచ్చాను. ఒకటి మాత్రం నిజం అమ్మ, మీరు ఈ ఇష్యూ తేలక, ఈ ఇష్యూ ఏమి అవ్వకుండానే మీరు ఆళ్ళకి ఫోన్ చేసేసి జరిగింది చూడాలి. మీరు ఇష్యూ తెలియదు ఏదన్నా ఒక్కళ్ళ మీద అన్నా ఒక్క ఫోటో అన్నా చేస్తే ఆ ఛానల్ మొత్తం నేను ఐ విల్ గివ్ టు ద పోలీస్ స్టేషన్, వాళ్ళు ఏమంటే 24 అవర్స్ ఇచ్చేస్తారు. ఏ రూట్ లో వచ్చిందో అనేది కూడా మాకు నెట్వర్క్ ఉంది, నాకు ఎస్పీ గారికి నెట్వర్క్ ఉంది. నేను ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ వే. ఏ ఒక్క ఛానల్ నుంచి వచ్చినా నేను ఎస్ఐ గారికి వెళ్ళి నేనే పర్సనల్ చెబుతాను, ఎస్ఐ గారి నుంచి రూట్ వెళ్తుంది మొత్తం ఈ కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాను ఎవరు ఫోటో. కానీ ఎక్కడ ఏ రూట్ లో ఎవరి ఫోన్ నుంచి వచ్చిందో వచ్చేస్తుంది.